ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పిడత కింద పప్పు. చాలా టేస్టీగా ఉంటుంది. మూరి మిక్చర్ అని రకరకాలుగా పిలుస్తారు కానీ పిడత కింద పప్పు అని మనం తెలుగు వాళ్ళు అంటాం కదా. సో చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా అందరు ఇష్టపడతారు ఇది. సో నేనైతే దీన్ని ఒకసారి భీమవరంలో బజ్జీ బండి మీద చేస్తుంటే చూసి నేర్చుకున్నాను. నేను చాలాసార్లు చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ రెసిపీ, అందరికీ తెలిసే ఉండొచ్చు. అయితే చిన్న చిన్న అంటే మనం వాడు యూస్ వాడు బజ్జీ కూడా మనం కట్ చేసి వేస్తాడు బండి మీద. కానీ మనం ఇంట్లో చేసుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఆ బజ్జీ కట్ చేసి వేయడం, అంటే బజ్జీ చేయం కదా, మళ్ళీ టమాటా బజ్జీ కానీ మిర్చి బజ్జీ కానీ చేసి మళ్ళీ దాన్ని కలపం. దానివల్ల కొంచెం టేస్ట్ డిఫరెంట్ వస్తుంది. అలాగే కొంచెం పొడిపొడిగా ఉండడం వల్ల కూడా టేస్ట్ అంత బాగోదు అనమాట. పిడత కింద పప్పు అంటే కొంచెం మెత్త మెత్తగానే అలాగే బాగుంటుంది. సో ఈరోజు రెసిపీ అయితే పిడత కింద పప్పు. ఈ రెసిపీ చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనేది క్లిక్ చేస్తేనే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మిర్చి లేదా బజ్జీ మిర్చి లేదా పిడత కింద పప్పు ఏదైనా అండి, పేరు ఏదైనా కానీ ఒకటే అనమాట. దీని ప్రిపరేషన్ కోసం నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, అలాగే రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక నిమ్మకాయ, కొంచెం కొత్తిమీర. ఉల్లిపాయలని చాలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే రెండు టమాటాలు తీసుకున్నాను. ఒక 3 స్పూన్లు శనగపిండిని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈ టమాటాలని మనం బజ్జీగా వేసుకోవాలన్నమాట. మనకి మరి బజ్జీ మిచ్చరంటే టమాటా బజ్జీ వేయాలి కదా. ఇందులో 1 స్పూన్ వాము వేసుకుని ఆ పిండికి సరిపడా ఉప్పు వేసుకుని ఇష్టమైతే కొంచెం తినే సోడా, అదే వంట సోడా అంటాం కదా, సో ఆ సోడా వేసుకుని బేకింగ్ సోడా ఏదైనా అనొచ్చు అది వేసుకుని కలుపుకోవచ్చు. లేదంటే నేనైతే ఈ వేయలేదు ఇక్కడ, జస్ట్ శనగపిండి ఉప్పు కొంచెం వాము వేసి వాటర్ వేసి కలిపాను అంతే అనమాట. మీకు ఇష్టమైతే కొంచెం సోడా కూడా వేసుకోవచ్చు. దీన్ని ఇలా బజ్జీ పిండిగా జారుడుగా కలుపుకోవాలి. ఇలా చూడండి, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా స్మూత్గా పిండిని కలుపుకోండి. ఇప్పుడు మనం టమాటా బజ్జీ వేయడానికి టమాటాలని ఇలా ఘాట్లు పెట్టండి. 4 వైపులా ఘాట్లు పెట్టి టమాటా బజ్జీ వేస్తే మనకి టమాటాలు అనేవి మెత్తగా మగ్గుతాయి లోపల, లేదంటే మనకి త్వరగా మగ్గదనమాట. సో ఇలా 4 వైపులా ఘాట్లు పెట్టి దీన్ని మనం బజ్జీలుగా వేసుకోవాలి. ఎందుకంటే బజ్జీ బండి మీద టమాటా బజ్జీ వేసి మూరి మిర్చి కలుపుతారు అందుకనమాట. మనకు కావాల్సిన అయితే టమాటా బజ్జీ, ఈ పీసెస్ కట్ చేసుకునేవి ఇవన్నీ చూపించాను కదా మీకు ముందు, కొంచెం వేరుశనగ గుళ్ళు కూడా కావాలన్నమాట. అలాగే మరమరాలు కంపల్సరీ కావాలనుకోండి. ఇప్పుడు నేను చిన్నది తాలింపు పెట్టుకుంటారు చూడండి, అందులో వేస్తాను. ఎందుకంటే మరి డీప్ ఫ్రై వచ్చేసిన ఆయిల్ అంత మంచిది కాదు కదా. సో ఓన్లీ మనం 2 టమాటా బజ్జీలు వేయడానికి పెద్దది ఎందుకని చెప్పి నేను చిన్నది పెట్టాను. చిన్నది మనం తాలింపు పెట్టుకుంటాం చూడండి. అందులో నేనైతే ఈ టమాటా బజ్జీలు 2 వేసాను. మనం నార్మల్గా టమాటా బజ్జీ వేయకుండా కలుపుకోవచ్చు, కానీ మనకి కొంచెం మెత్త మెత్తగా టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంటుందన్నమాట. మనకి బజ్జీ బండి మీద ఇలా టమాటా బజ్జీ అలాగే మిర్చి బజ్జీ 2 వేయరు, ఏదో ఒకటి వేసి కలుపుతారన్నమాట. చూడండి, ఇలా 2 టమాటాలు కూడా నేను బజ్జీగా వేసేసుకున్నాను. మనం నార్మల్గా పొడి పొడిగా మొరమరాల్లో ఉప్పు కారం పసుపు వేసి కొంచెం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కలిపేస్తే అంత టేస్ట్ రాదు. అదే ఇలా బజ్జీ వేసుకుని బజ్జీ కలుపుకుంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అలాగే వేరుశనగ గుళ్ళు పల్లీలు కూడా కంపల్సరీ వేసుకుంటే బాగుంటాయి. సో ఇప్పుడు 1/2 కప్ పల్లీలను కూడా తీసుకుని నేను వేయిస్తాను. అవి మంచి కలర్ వచ్చే వరకు పైన కొంచెం మనకి పైన ఉన్న ఆ పొర ఉంటుంది కదా, ఆ పైన పుట్టు అది మనకి ఇలా విడిగా వస్తుంది తెలుస్తుంది మనకి పల్లీలు వేగడం. అలా కంప్లీట్గా వేగే తర్వాత మొత్తం అవి కూడా తీసేసుకోండి. నేను ఇందులో కొంచెం శనగపిండి మిగిలితే ఏం చేశానంటే టమాటా బజ్జీ కాకుండా 2 పచ్చిమిర్చి కొంచెం అందులో వేసి పచ్చిమిర్చి చిన్న చిన్న బజ్జీలుగా వేసానన్నమాట. ఇప్పుడు ఈ టమాటాలని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి, లోపలంతా టమాటో బాగా మగ్గిపోయి మెత్తగా స్మూత్గా అయిపోయిందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం పచ్చి టమాటా కన్నా కూడా ఇలాంటి టమాటో మనం బజ్జీ వేసి కలిపితే చాలా బాగుంటుంది మూరి మిర్చి.
సో వీటిని టమాటో బజ్జీ రెండు కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి. అలాగే నేను మిర్చి బజ్జీ వేసాను అన్నాను కదా, మా ఇంట్లో వేసేసరికి అవి ఇందులో రెసిపీలో వాడాలన్నా సరే మనకి మిర్చి బజ్జీ అంటే అంత ఇష్టం కదా, మరి నేను మళ్ళీ ఆ నూనెలో మిగిలిపోయింది కదా ఆయిల్, ఆయిల్ అయ్యే వరకు కొంచెం బజ్జీ వేసానన్నమాట తర్వాత. సో అందులో రెండు చిన్న చిన్న పీసెస్ మిగిలినాయి చూడండి ఆ బజ్జీ, ఆ మిర్చి బజ్జీ కూడా నేను కట్ చేశాను. యాక్చువల్గా అయితే మనం బజ్జీ బండి మీద టమాటా బజ్జీ వేసే బజ్జీ మిర్చిలు కలుపుతాడనమాట, మిర్చి బజ్జీ అవసరం లేదు. కానీ జస్ట్ నేను క్యాజువల్గా వేసి రెండు కలిపాను, కొంచెం ఇంకా స్పైసీగా బాగుంటుంది కదా అని చెప్పి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని చూడండి, మనకి బండి మీద బజ్జీ బండి మీద ఇలాంటి గిన్నె కదా కలుపుతాడు, ఇలాంటి సైజులోనే ఉంటుంది గిన్నె. ఇందులో మరమరాలు వేసుకున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, సో ఆ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకున్నాను. ఇందులో ఇప్పుడు ఈ టమాటో బజ్జీని కూడా కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక కంప్లీట్ ఒక నిమ్మకాయ నేను తీసుకుని ఒక కంప్లీట్ నిమ్మకాయ ఇందులో పిండుకున్నాను అన్నమాట. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు, పసుపు కొంచెం చాలా తక్కువ వేయండి, లేదంటే పసుపు వాసన వచ్చేస్తుంది, ఎందుకంటే పచ్చి దాంట్లో కదా మనం వేస్తున్నాం, ఇంకా మనం దీన్ని ఏం కుక్ చేయం కాబట్టి పసుపు కొంచెమే వేయండి, చాలా తక్కువ పసుపు. ఒక అర స్పూన్ వరకు కారం, ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చు కారం, అంటే మనం తినే స్పైసీనెస్ని బట్టి వేసుకోవచ్చు కారం. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం, అలాగే మిర్చి బజ్జీలో చిన్న ఒక పచ్చిమిర్చి ఉంది, సో నేనైతే ఒక స్పూన్ కారం వేసాను. మీకు ఇష్టమైతే ఇంకొంచెం వేసుకోవచ్చు, మనకి ఇలాంటివి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటాయి కాబట్టి స్పైసీగానే చేసుకోండి. సో ఇవన్నీ బాగా కలుపుకోవాలన్నమాట. మనకి ఆ టమాటోలో ఉన్న ఆ వెట్నెస్ కానీ, అలాగే నిమ్మకాయ రసం ఉంది కదా, నిమ్మ జ్యూస్ ఉంది కదా, దానివల్ల కానీ మనకి ఇది మొత్తం చాలా మెత్తగా అవుతుంది. మనకి ఎప్పుడైనా బజ్జీ మిర్చి అనేది కొంచెం మెత్త మెత్తగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట, అంతేగాని ఇలా పొడిపొడిగా ఉంటే మాత్రం బాగోదు. ఇందులో కొత్తిమీర కూడా వేసుకోండి. బాగా కలిపిన తర్వాత ఇందులో కొత్తిమీర కూడా వేసుకుని ఇప్పుడు లాస్ట్లో చూడండి ఎలా మెత్త మెత్తగా వచ్చిందో, ఇలా ఉంటేనే మనకి బజ్జీ మిర్చి అనేది టేస్ట్ బాగుంటుంది, లేకుండా మనకి పొడిపొడిగా ఉంటే ఎప్పుడైనా టేస్ట్ బాగోదు. లాస్ట్లో మనం ముందే వేసి కలిపేస్తే పల్లీలు మొత్తం దాన్ని క్రంచినెస్ పోతుంది అన్నమాట, లాస్ట్లో జస్ట్ ఇలా వేసుకుని కలిపేసుకుంటే సరిపోతుంది. మనం లాస్ట్లో వేసుకోవాలి వేయించి పెట్టుకున్న పల్లీలని, మనం బాగా కలుపుకున్న తర్వాత మూరి మిర్చిర్ అంతా కూడా లాస్ట్లో పల్లీని జస్ట్ పైన వేసుకుంటే సరిపోతుంది. ముందే వేసి కలిపేస్తే దాని క్రంచినెస్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. పిడత కింద పప్పు అన్నాం కదా, అందుకని ఒక పిడత చెప్ప, కొబ్బరి చెప్ప అన్నమాట ఇది, అందులో వేసాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.